నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నగారు జరుగుతుంది గాను శ్రీమతి మిడిదిడ్డి సౌమ్య గారు, శ్రీ మిడిదిడ్డి పూర్ణ చంద్ర గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వీరుస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితుల ఆకలి తీర్చడానికి శ్రీ మిడిదిడ్డి పూర్ణచంద్ర గారి మాతృమూర్తి గారు, శ్రీమతి మిడిదిడ్డి కౌశల్య గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నగారం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి మిడిదిడ్డి కౌశల్య అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరణ జరుపుకోవాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం కలపాలని కోరుకుంటూ విష్యూ మెనిమో హ్యాపీనెస్ అవుతుంది కౌశల్య అమ్మగారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున, అలాగే మా భరతమాత ఆశ్రమం తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషేసండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మరు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. కౌశల్య అమ్మ గారు హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ మిడిదిడ్డి కుమారస్వామి గారికి, శ్రీమతి కౌశల్య గారికి, శ్రీ మిడిదిడ్డి శ్రీధర్ గారికి, శ్రీమతి జ్యోతి గారికి, చిరంజీవి అఖిల గారికి, చిరంజీవి ధాత్రి గారికి, శ్రీమతి మిడిదిడ్డి సౌమ్య గారికి, శ్రీ పూర్ణచంద్ర గారికి, చిరంజీవి శ్రేయస్సాయి గారికి, చిరంజీవి ప్రేరణ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహానుభవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టోత్తర వద్దని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భవంతుడికి ప్రశంసించాలని కోరుకుంటూ అలాగే మీ కిన్నెట తిరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతలను ప్రశంసించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే శ్రీమతి కౌశల్య గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి సౌమ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైదనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ లక్ష్మీదేవి దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ మిడిదిడ్డి పూర్ణచంద్ర గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రిలాంటి పెంటసార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానం జరగాలని కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటసార్కు మరియు పుష్పలమ్మ గారికి వారి వారి కుటుంబ సభ్యులందరికీ 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే పెంటసార్కు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ మిడిదిడ్డి సౌమ్య గారు, శ్రీ మిడిదిడ్డి పూర్ణచంద్ర గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్న దాత సుఖీ భవ. ఈరోజు అన్నానికి చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ మర్ద కాజా, అలాగే రైసు, అలాగే కాకరకాయ మసాలా, అలాగే టమాటో పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అమ్మంటే